రోలింగ్ గైస్, నా పేరు యాన్. ఈ వీడియోలో నేను మీకు మన ట్రాక్టర్ని మోడిఫై చేస్తున్నాం అనమాట. సో 2022 మోడల్ చేస్తాం ఈ ట్రాక్టర్ని. సో చలో వీడియో. ఏంటి బాబు? ఏంటి దీన్ని రిమోడలింగ్ చేస్తాం? దాన్ని ఏంది బ్రో చూడు, ఇదేంటి అసలు? సో మనాడు ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట నాకు. ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అంటున్నాడు కదా. రీమోడలింగ్ దీనికి చాలా కష్టం బ్రో. 2022 మోడల్ రావాలంటే చాలా కష్టం బ్రో. సో ఖచ్చితంగా, సో మనాడు కోసం ఖచ్చితంగా ఈ వీడియోని చూపించేలాగా ఈ బండిని రీమోడలింగ్ చేసి చూపిస్తాను అనమాట. ఖచ్చితంగా మనాడు కూడా షాక్ అవుతాడు. ఒకేసారి షాక్ ఇస్తాను. సో వెయిటింగ్ బ్రో. సో ఛాలెంజ్ సో ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు నేను ఫస్ట్ మనం ట్రాక్టర్ని ఒక వాక్ త్రూ చూపిస్తాను మీకు. చలో ఒకసారి మనం మన డ్రైవర్ గారిని కలుద్దాం. సో ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బండిని తోలుతున్నారో అన్ని ఒకసారి విషయాలు అడుగుదాం. పదండి అంకుల్ ఉన్నారు ముందు, కనగారావు అంకుల్ గారు. సో ఈ ట్రాక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తోలుతున్నారు అంకుల్? 27 సంవత్సరాల నుంచి. సో ఈ బండి ఎప్పుడు కొన్నారు? ఇది 92లో కొన్నారు. మీరు ఈ బండి తోలేదైతే 27 సంవత్సరాలు డ్రైవ్ చేశారనమాట. సో ఏమన్నా చెప్తారా? ఓకే. సో చాలా జాగ్రత్తగా తోలుతారనమాట. ఇప్పుడు దాకా ఈ ట్రాక్టర్కి ఏ యాక్సిడెంట్ ఏది చాలా ఏం లేదు అసలు రిమార్క్. ఈ ట్రాక్టర్ హిస్టరీ చూస్తే ఈ బండిని మా తాతగారు 1993లో పర్చేస్ చేశారనమాట. షేర్ ఖాన్ గారు మా తాత పేరు. కొన్ని సంవత్సరాల తర్వాత టిప్పర్స్ లారీస్ పర్చేస్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ట్రాక్టర్ మాత్రమే మన దగ్గర ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మోడిఫై చేసి పెయింట్ చేసి కొత్త ట్రాక్టర్ 2022లో ఎలా ఉండిద్దో అలా చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోగా స్టార్ట్ చేద్దాం, పదండి. సో పెయింటింగ్ పని ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తారో మన పెయింటర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఈయన పేరు బషీర్ అనమాట. ఆటోనగర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెయింటర్ అనమాట. సో ఒకసారి మీతో మాట్లాడిపిస్తాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెయింటింగ్ చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి పెయింటింగ్ చేస్తున్నారు అనమాట ఆటోనగర్లో. సో మీ కాంటాక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అంతా అయిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాక్టర్ని ఏం పెయింట్ చేస్తారు? ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తారు? ఓ ఎన్ని రోజుల్లో అయిపోయింది? 3 రోజులు పట్టింది. మొత్తం గీసేసి పేపర్ కొట్టి ప్రేమర్ వేసి మొక్కులు పెట్టుకొని మళ్ళీ రెండు కోటింగ్ రంగేస్తాం. ఓకే, 3 డేస్ అంత పట్టిద్ది అనమాట ఈ ట్రాక్టర్కి పెయింట్ వేయడానికి. సో అంతా అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం ఎలా వేసారో ఏంటో. పక్క ట్యాగులు కూడా ఆయన వేశారు. సో ఇలా ప్రైమర్ మొత్తం కుట్టేస్తారనమాట. ప్రైమర్ మొత్తం కుట్టేసిన తర్వాత దాని మీద నెక్స్ట్ డే దాని మీద మొక్కేస్తారనమాట. సో ఈరోజు వర్షం కూడా పడుతుంది, పైగా సాయంత్రం అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం కూడా చినుకులు పడుతున్నాయి. సో ఇది నెక్స్ట్ డే ప్రాసెస్. సో మళ్ళీ రేపు కలుద్దాం, బాయ్.
హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 2 అనమాట. సో ఇప్పుడే నేను బయటకు వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు దాకా వర్షం పడుతూ ఉంది, 1:00 దాకా అరౌండ్. సో ఇప్పుడు మనం ట్రాక్టర్ దగ్గరికి వెళ్దాం. వర్షం పడుతుంది కాబట్టి మనం ట్రాక్టర్ షెడ్లో పెట్టి ఉంటారు, మీరు చూడవచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఎంతవరకు పనైందో. సో లెట్స్ గో, స్పీడ్గా వెళ్దాం. పదండి నైక్ సీట్ బెల్ట్. నైట్ దాకా వర్క్ చేశారు కాబట్టి ఇప్పటికీ 90% 80% అయిపోయి ఉండిద్ది. రోడ్స్ మీద అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి. సో గైస్, ఇప్పుడే మనం ట్రాక్టర్ దగ్గర వచ్చేసాము, షెడ్ లోపల పెట్టారు. ఇప్పుడే పెయింట్ మొక్కు కొడుతున్నారనమాట. సో 40% అయితే పని అయిపోయింది. ఇప్పుడు నేను చూస్తున్నాను ట్రాక్టర్ని, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉందో ట్రాక్టర్. సో పదండి వెళ్దాం. సో ఇప్పుడే మనం షెడ్ లోపలికి వచ్చాం, వర్షం పడుతుంది కదా అందుకు షెడ్ లోపల తీసుకొచ్చారనమాట బండిని. మొక్కేశారన్నమాట. సో గైస్, ఈ రోజుతో మనం వర్క్ 90% అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ కొడుతున్నారు కదా. ఆ ఫస్ట్ కోటింగ్ అయిన తర్వాత దాని మీద సెకండ్ కోటింగ్ కొడతారు, అప్పుడు లుకింగ్ మ్యాక్సిమం వచ్చేసింది. 90% వర్క్ అయితే వర్క్ అయిపోయింది ఈ రోజుతో. రేపు ఏం చేస్తారంటే దాని మీద స్టిక్కరింగ్ వేస్తారనమాట, చాలా బాగుంటుంది లుకింగ్ కోసం. సో ఈ రోజు దాకా ఇప్పుడే ఇంతవరకు 90% వర్క్ అయింది కదా, రేపు ఇంకో 10% అయిపోయింది, 100% రేపు కంప్లీటెడ్. అప్పుడు దాకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో మళ్ళీ రేపు కలుద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్. డే 3లో ఈరోజు మనం మీకు ట్రాక్టర్ చూపిస్తున్నాను. మొత్తం అయిపోయింది అనమాట, ఫినిషింగ్ టచ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూపించడం లేట్ అనమాట. పదండి వెళ్దాం. వెయిట్. సో మనాడు ఉన్నాడు కదా, ఛాలెంజ్ చేశాడు కదా ఆ రోజు. ఛాలెంజ్ యా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తీసుకుని వెళ్దాం. సో తన షాకింగ్ రియాక్షన్ చూద్దాం ఇప్పుడు. పదండి లెట్స్ గో. ఇప్పుడే మనం ఇంటికి వచ్చేసాం అనమాట. సో మనవాడికి ఫోన్ చేశాను, వస్తున్నాడు. రావచ్చు మనవాడు. సో బ్రో వచ్చేసాడు అనమాట, వెనకాల ఉన్నాడు చూడండి. అయిపోయింది వెళ్దాం కదా, రియాక్షన్ చూద్దాం ఇప్పుడు మనవాడిది. చేసాం అనమాట, ముందే ఉండేది బండి, చూపిస్తాను.
మాటలు లేవు. ఏంటి బ్రో ఇలా కూడా ఛాలెంజెస్ ఇంత బాగా చేస్తారా? మరి అనుకోలేదు బ్రో నేను. రియాక్షన్ చూద్దాం బ్రో, ఎలా ఉంది బ్రో? సూపర్ బ్రో. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో మీ దగ్గర నుండి. ఛాలెంజ్ అనుకున్నాను కానీ మరీ ఇంత బాగా చేస్తారు. చాలా బాగుంది గాయ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ బ్రో. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.